అదే బాబుగారు అరెస్ట్ తర్వాత ఎవరైతే చనిపోయారో ఆయన అరెస్ట్ చేయారని చెప్పి వాళ్ళందరినీ పరామర్శించడానికి ఆవిడ ఊరు ఊరు తిరిగారు, ఇంటింటికి వెళ్ళారు. ఇది నిజమని ప్రోగ్రామ్ పెట్టారు. అంటే ప్రతి ఒక్కరిని కూడా అదే, అందుకని ఏది నిజం అంటే అది ఏది అది అరెస్ట్ చేయడం నిజమా అబద్ధమా అంటే ఆయన ఏ తప్పు చేయలేదు అంటే ఆమె ఆమె ఇప్పుడు రాలేదు, బ్రాహ్మణి గారు ఏ రోజు రాలేదు. వీళ్ళందరూ ఒక పక్క తండ్రి అరెస్ట్ అయ్యాడు, పార్టీని చిన్న భిన్నం చేసి పార్టీని మొత్తం ముక్కలు చేసి పార్టీని స్మాష్ చేసేద్దామని చూస్తున్నారు. ఒక పక్క పాదయాత్రలో, ఒక పక్క కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు, ఒక పక్క అవసరం చేస్తున్నారు నాయకుల్ని. ఆయన్ని వచ్చి అరెస్ట్ చేయడానికి తిరుగుతున్నారు పోలీసులు, ఎవరిని, లోకేష్ గారిని. అన్ని దాంట్లో ఎదుర్కొంటూ 52 రోజులు ఒక పార్టీని ఇలా కాపాడుకుంటూ, తండ్రిని కాపాడుకుంటూ, లీగల్గా కాపాడుకుంటూ, రాజకీయంగా నిలబెట్టుకుంటూ వచ్చి ఆ రోజు పప్పు పప్పు అనేది కాదురా నిప్పురా అని ఈయనే మొత్తం నీకు మొత్తం టోటల్గా నీకు నీకు పక్క పక్కగా రేపు టార్గెట్ లోకేష్ గారే అని చెప్పి నిరూపించిన వ్యక్తి ఎవరన్నా సార్? మీరు పర్సనల్గా లోకేష్ గారిని కలిసారా సార్? నేను ఇప్పుడు లోకేష్ గారితో ఉంటాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఒకప్పుడు ఇవే ట్రోలింగ్స్ పప్పు పప్పు అని మాట్లాడడం రాదు అనేవాళ్ళు, ఇవ్వగళం పాదయాత్రలో ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు నిజంగా చాలా మెచ్యూరిటీ. రాహుల్ గాంధీ గారు ఒక ఆయన అనేవారు, ఈయన అనేవారు. ఈరోజు అది ఆ ఛాన్స్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకపోతే ఆ క్యాబిలిటీ అనేది ఇవ్వగలం పాదయాత్రలోని కానీ, ఆ క్యాబిలిటీ తండ్రిని కాపాడుకోవడంలో కానీ, తల్లిని కాపాడుకోవడంలో కానీ, ఆ రోజు కార్యకర్తలు కాపాడుకోవడంలో కానీ, ఆ మొత్తం పార్టీని నిలబెట్టుకోవడంలో కానీ ఆయన క్యాబిలిటీ తెలియదు. ఈరోజు ఆయన క్యాబిలిటీ ఏంటో, మొత్తం టోటల్ రాజకీయ శత్రుత ఏంటో, రాజకీయ జగన్నాటం ఏంటో అన్నీ మొత్తం కూడా ఆయన మొత్తం అంత కనిపెట్టుకొని నిలబెట్టి ఈరోజు పార్టీని కాపాడుకొని తండ్రి బయటకు వచ్చిన తర్వాత మా తండ్రికి అప్పు చెప్పాడు. సరే, ఇవ్వగలం పాదయాత్రలో కూడా ఎవరన్నా ఇది సమస్య ఉంది అని వస్తే, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాము తీరుస్తాము అని కాకుండా అప్పటికప్పుడు కూడా స్పాట్లో కూడా అవి పరిష్కరించారంట లోకేష్ గారు, నిజమేనా సార్? అంటే ఇప్పుడు అదే అంటాను కదమ్మా, ఆయన అవన్నీ కూడా అప్పటికప్పుడు అది మాట్లాడి అదంతా మొత్తం పిఎస్తో మాట్లాడి చేయించి అసలు ఏం జరుగుతుందో మనం ఏమైనా సాధ్యమో సాధ్యం కాదా, చేయగలమా, ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది గబగబ ఫినిష్ చేసే వ్యక్తి ఆయన. అందుకే నేను అంటున్నాను లోకేష్ గారు నాయకత్వాన్ని మేము పనిచేస్తాం, 100% మేము లోకేష్ గారి నాయకత్వానే పనిచేస్తాం. మేము పార్టీకి మొత్తం టోటల్గా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి మేమేదో అమ్మ ఇంటింటికి ఓటేయండి అని కాదు, ఇక్కడ జరుగుతున్న అగత్యాలు మేము ఒక ప్రెస్ రూపంగా ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ ఎవరు ఓటేస్తారు, ఏ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు యాంటీ ఉన్నారు, ఈ క్యాస్ట్ జగన్మోహన్ రెడ్డికి యాంటీ ఎందుకు ఉంది, ఎమ్మెల్యేకి ఎందుకు యాంటీ ఉన్నారు, ఎంపీ ఎందుకు యాంటీ ఉన్నారు, ఈ రోడ్లు ఏమైంది అసలు మొత్తం టోటల్గా అక్కడ ఎందుకు ఈయనకి ఇంత యాంటీ వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారు ఎలా గెలుస్తారు, అసలు మనకు టీడీపీకి సపోర్ట్ ఉందా లేదా, మన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉందా లేదా, బీజేపీకి ఉందని, ఇవన్నీ కూడా మాకు తెలిసినంతవరకు అంటే నాలాగ నేను కొన్ని వేల మంది ఆయనకు మాకు తెలిసిన దాకా నేను ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, ఆయన తీసుకున్న రిపోర్ట్ 100% సక్సెస్ అయ్యాయి. అంటే నేను సినిమా ఫీల్డ్లోనే కదా పొలిటికల్లో ఉన్నాను కాబట్టి నాకు అనాలిసిస్ కొంతలో కొంత అంత అంతగా నీకు తెలియదు కొంతలో కొంత. అంటే ఇవన్నీ కూడా ఒక పోరాటానికి కారణం ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడు. నేను కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిని, రాజశేఖర్ రెడ్డి గారి ఫాలోవర్ని, మాకు యాంటీగా పుట్టిందే టీడీపీ పార్టీ. ఆ పార్టీలో రాజశేఖర రెడ్డి గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, ఇష్యూస్ బేస్డ్ అసెంబ్లీలో చూసాం, బయటకు వచ్చి భోంచేయడం చూసాం, ఇష్యూస్ బేస్డ్ మొత్తం టోటల్ కొట్లాడుకోవడం లోన చూసాం, బయటకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడుకోవడం చూసాం. ఏ రోజు ఎక్కడా కూడా ఫ్యామిలీల పరంగా డివైడ్ అయ్యే పరిస్థితి ఏ రోజు లేదు. ఎవరు ఇద్దరు సీఎంలైనా ఆయన సీఎం అయినా ప్రతిపక్ష నాయకుడైనా రాష్ట్రం ఎలా అభివృద్ధి చేద్దాం, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పదంలో నడిపిద్దాం, ప్రతిపక్షంలో మీరుంటే అధికార పక్షంలో నేనుంటే ఏ విధంగా తీసుకోద్దాం. ఇష్యూస్ బేస్డ్ పార్టీకి ఒక డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళకి వాళ్ళకో పార్టీకి డిఫరెంట్ ఉంటుంది, అంతే తప్ప ఎప్పుడు కూడా ఈ కక్ష సాధింపులు అనేది ఇప్పుడు రావడం తప్ప అప్పుడు లేవు. ఆ రోజు చూసాం అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కన్నీళ్ళు వచ్చాయి. నేను హాస్పిటల్లో ఉన్నాను, హెల్త్ బాగాలేదు. హాస్పిటల్ ఉన్న తర్వాత నాకు అప్పుడు వచ్చి హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టా. అంటే ఎందుకు బాధ అనిపించిందంటే
ఈ సినీ ఇండస్ట్రీ అందరూ కూడా చంద్రబాబు బతుకున్నప్పుడు మామయ్య గారు బాగున్నారా, బూరెలు తింటారా, గారెలు తింటారా, పులిహారు తింటారా, అది తీసుకోండి ఇది తీసుకోండి అని చెప్పేసి ఇంతమంది ఇన్ని పనులు చేయించుకొని ఆయన ప్రతి కార్యక్రమానికి మంచిగా వచ్చాడు, చెడుకొచ్చాడు. చిన్న పిల్లలు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను, చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత సిచ్యువేషన్స్ అప్పుడు ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్